హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈజీ అండ్ టేస్టీగా సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో ఒక టిప్ కూడా ఉంటుంది. టిప్ని అయితే అసలు మిస్ కావద్దు. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. కర్రీస్ చేసుకునేటప్పుడు కూరగాయలు అయితే ఎండుమిర్చియే చాలా టేస్టీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయలోకి అయితే పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చియే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పచ్చెనగపప్పు, పల్లీలు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. నేను చెప్పాను కదా టిప్ అని, అదేంటంటే సొరకాయ కర్రీ కొంతమందికి మాకు జలుబు చేస్తుంది అని ఫీల్ అయ్యి తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దాంట్లో ఒక స్పూన్, అంటే కర్రీలో తాలింపు వేసేటప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు పసుపు వేసిన తర్వాత మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే సొరకాయలో ఉన్న వాటర్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం మూత పెడుతూ తీస్తూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే సొరకాయలన్నీ మగ్గేలాగా చూసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే సొరకాయలో ఉన్న వాటర్ సరిపోయి ముక్కలు బాగా ఉడుకుతాయి, లేదంటే మీకు ఆయిల్ చాలా పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఈ వాటర్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఎగిరిపోయేంత వరకు మనం ఈ ప్రాసెస్ ఇలా మూత పెడుతూ తీస్తూ మిక్స్ చేసుకుంటూ చేయాలి. ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా డ్రై అయిపోతే ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టకుండా మనం 3 మినిట్స్ పాటు కర్రీని మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.